Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ నుంచి మరో ఇద్దరు, విశాఖలో మిగిలేది ఆ ఒక్కరేనా? తెలుగుదేశం పార్టీకి విశాఖ మొత్తానికి నిఖార్సుగా మిగిలేది ఒకే ఒక్కడు వెలగపూడి రామకృష్ణబాబు మాత్రమేనని అంటున్నారు. తొలి వికెట్గా సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఫ్యాన్ నేడకు చేరారు. ఇక వచ్చే నెలలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన ప్రియ శిష్యుడు విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబును తీసుకుని మరీ వైసీపీ కండువా కప్పుకుంటారనే టాక్. నిజానికి వాసుపల్లి కూడా గంటా శ్రీనివాసరావుతో రావాల్సి ఉంది. అయితే గంట రాక విషయంలో ఇంకా కొన్ని రకాల అభిప్రాయ భేదాలు వైసీపీలో ఉన్నాయి. దాంతో ఆయన వచ్చేది ఎప్పుడో తెలియడం లేదు, ఖచ్చితంగా వస్తారా అన్నది కూడా తేలడం లేదు. దాంతో వాసుపల్లి తనకు తానుగా విజయసాయిరెడ్డితో టచ్లోకి వెళ్ళి మరీ ఫ్యాన్ నీడన సేద తీరాలనుకున్నారు. ఇక విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు ఒక్కరే గంటా శ్రీనివాసరావును అనుసరిస్తున్నారు. ఆయన కూడా ఎప్పుడో వైసీపీలోకి రావాల్సి ఉంది. ఈ మేరకు వైసీపీ హైకమాండ్ ఆయనకు భారీ ఇన్విటేషన్ పంపించింది కూడా. ఘనమైన రాజకీయ వారసుడిగా ఉన్న గణబాబు 2 దశాబ్దాలుగా విశాఖ రాజకీయాలలో రాణిస్తున్నారు. ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన గతంలో గంటా శ్రీనివాసరావుతో కలిసి ప్రజారాజ్యంలో కూడా వెళ్ళి వచ్చారు. ఇక చంద్రబాబు మీద, టీడీపీ మీద ఆయన ఇప్పటికే చాలా గుస్సాగా ఉన్నారని టాక్. తన నియోజకవర్గంలో గ్యాస్ లీక్ అయి 15 మంది చనిపోతే చంద్రబాబు కానీ లోకేష్ కానీ రాకపోవడం పట్ల గణబాబు మండిపడుతున్నారు. ఆయన అప్పుడే పార్టీని విడాలని నిర్ణయించుకున్నారు. విశాఖకు రాజధాని కావాలని కోరుతూ గణబాబు 1 అక్టోబర్ జగన్ సమక్షంలో వైసీపీకి మద్దతు ప్రకటిస్తారని అంటున్నారు. తన రాజకీయ గురువు గంటా శ్రీనివాసరావు కూడా చేరితే ఇద్దరూ కలిసి సైకిల్ దిగాలని స్కెచ్ వేస్తున్నారు. అయితే గంటా విషయంలో ఇప్పటికీ విజయసాయిరెడ్డి కోపంగానే ఉన్నారని టాక్. తనకు జగన్కి మధ్య చిచ్చు పెట్టేలా గంటా శ్రీనివాసరావు పొలిటికల్ ప్లాన్ వేశారన్నది సాయిరెడ్డి ఆగ్రహం. అందుకే ఆయన తెలివిగా గంటా వెనక ఉన్న వారిని ఒక్కొక్కరిగా వెంటబెట్టుకుని మరీ జగన్ చేత కండువాలు కప్పిస్తున్నారు. అలా గంటా శ్రీనివాసరావు బలం లాగేశారు. ఇప్పుడు గంటా వైసీపీలోకి వస్తే వీరంతా మళ్ళీ ఆయన వెనక నిలబడతారు. కాబట్టి ఆయన పార్టీలో స్ట్రాంగ్ అవుతారన్న ఉద్దేశంతో సాయిరెడ్డి ఎప్పటికీ రానివ్వరు అంటున్నారు. ఇక గంటా శ్రీనివాసరావు కనుక వైసీపీలోకి వస్తే అది అతిపెద్ద న్యూస్ అవుతుంది. రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు. కాబట్టి 1 అక్టోబర్ గంటా వైసీపీలో చేరతారు అన్న ప్రచారం ఒక్క లెక్కన సాగుతోంది. ఆ నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయని గంటా శ్రీనివాసరావు లెక్కలు వేసుకుంటున్నారని టాక్. అందుకే ఆయన ఈ నెలలో చేరకూడదు అని వెనక్కి తగ్గారని మరో రకమైన ప్రచారం వస్తోంది. మొత్తానికి విశాఖలో ఏకైక టీడీపీ ఎమ్మెల్యేగా వెలగపూడి రామకృష్ణబాబు మిగిలిపోతారా అన్న సందేహాలు వస్తున్నాయి. మరోవైపు ఆయన్ని కూడా రప్పించేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది అంటున్నారు. ఆయనకు వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇద్దరూ లెక్కర్ బిజినెస్లో చక్రం తిప్పేవారు. దాంతో బొత్స కనుక జోక్యం చేసుకుంటే ఆయన వస్తారు అంటున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా సాగుతున్నాయట. అదే కనుక జరిగితే 0-0 విశాఖలో టీడీపీ గ్రాఫ్ పడిపోవడం ఖాయమని అంటున్నారు.